చందమామ కథ. గర్వభంగము. తొట్టేడు అనే గ్రామంలో ఒక తొండ ఉన్నది. దాని పేరు తొండలరాయుడు. తొండలరాయుడికి ఐదుగురు భార్యలు. పెద్ద భార్య హంస, రెండవ భార్య కాకి, మూడవ భార్య చిలుక, నాలుగవ భార్య పిచ్చుక, ఐదవ భార్య చీమ. కాలం గడిచిపోతోంది, కానీ ఇందులో ఒక్క భార్యకు సంతానం కలగలేదు. అదృష్టం పండి కొన్నాళ్ళకి చిన్నారి భార్య చీమ ఒక చక్కటి కొడుకును కన్నది. చీమ కొడుకును కనటం తక్కిన నలుగురు భార్యలకు కంటకం అనిపించింది. ఏమి అంటే, వాళ్ళు నలుగురు చీమ కంటే చాలా ముందుగా కాపురానికి వచ్చినారాయే. కానీ ఒకరికి కూడా సంతతి కలక్కపోవటం, నిన్నగాక మొన్న వచ్చిన చీమ ఇట్టే కొడుకుని కనటం, ఇది వాళ్ళందరికీ విచారము, అసూయ చెందటానికి కారణమైంది. లేకలేక కలిగిన కొడుకుని, చిన్నారి భార్యని చూసుకొని తొండలరాయుడు మురిసిపోయేవాడు. ఇట్లా చిన్న భార్య మీద ఎక్కువ మక్కువగా ఉండటం తక్కిన భార్యలకు కన్నెర్రగా ఉంటుందని గ్రహించాడు తొండలరాయుడు. గ్రహించి ఇక వీళ్లలో వీళ్ళకి ఎట్లాగా పడదని నిశ్చయించాడు. ఊరి చివర తొండలరాయుడికి ఒక తోట ఉంది. ఆ తోటలో ఒంటి స్తంభపు మేడ కట్టించి చీమను, చీమ కొడుకును అందులో ఉంచాడు. చీమ చిటుక్కుమంటే అక్కడికి పరుగెత్తేవాడు తొండలరాయుడు. చీమతో చెప్పందే ఏ పని చేసేవాడు కాదతను. దాదాపు పగలు రాత్రి అంతా చీమ మేడలోనే గడుపుతుండేవాడు. తన పట్ల తొండలరాయుడు ఇంతగా గౌరవం చూపుతుండేసరికి చీమకు ఎక్కడలేని గర్వము వచ్చేసింది. ఇది తక్కిన నలుగురు భార్యలకు గిట్టేది కాదు. ఒకనాడు పెద్ద భార్య హంస గదిలో కూర్చొని ఇట్లా ఆలోచించుకుంది, నేను నాకై ఇప్పుడు చీమ కొడుకును చూడబోకుంటే బాగుండదు, మనస్సులో ఇష్టమున్నా లేకున్నా లోకానికి వెరవాలే అని అనుకుంటూ లేచి ముస్తాబయింది. ఏనాడో పుట్టింటి వారు పెట్టిన అందెలు కాళ్లకు పెట్టుకొని చీమ మేడకు వెళ్ళి తలుపు తట్టింది. పెద్ద సవతి రావడం చూసి గర్వించిన చీమ ఒళ్ళు తెలియక ఇలాగ అన్నది, ధూళికాల వాళ్ళు, దుట్టకాల వాళ్ళు, పీడకాల వాళ్ళు పెరటి గుమ్మానరండి అని అంది. అసలే ఒళ్ళు మండిపోతున్నదేమో. హంసకు ఈ మాటలు శూలాల్లాగా గుచ్చుకున్నాయి. కానీ అవి సహించటం తప్ప ఏం చేయగలదు. సరే పెరటి గుమ్మాన వెళ్ళి తలుపు తట్టింది. అప్పుడు చీమ గర్వంతో తలుపు తీసి సవతికి నీళ్ళిచ్చి కూర్చోవడానికి పీట వేసింది. హంస కాళ్ళు కడుక్కొచ్చి పీట మీద కూర్చోగానే చీమ తన ముద్దుల కొడుకుని చేతికిచ్చింది. హంస పిల్లవాణ్ణి ఎత్తుకొని ముద్దులాడుతుండగా మధ్యన చీమ ఇట్లా అన్నది, అక్కా ఎక్కడైనా హంస కాళ్ళకి అందెలు పెట్టుకుంటుందా, ఏమి చోద్యమమ్మా అని. ఈ మాటకి కోపం పట్టలేక చీమ ఏమిటి, కొడుకును కనటం ఏమిటి అని అనేసి లేచి చీమ కొడుకును అక్కడనే పారేసి హంస ఇంటికి వచ్చి కాళ్ళకు అందెలు తీసేసి తలకు గుడ్డ కట్టుకుని చీకటి గదిలో పడుకుంది. కొంచెంసేపటికి కళ్ళకి కాటుక పెట్టుకుని సవతి కొడుకును చూసి వద్దామని రెండవ భార్య కాకి బయలుదేరింది. పెద్ద భార్యకు మోస్తరుగానే ఈమెకు కూడా పరాభవం జరిగింది. పిల్లవాణ్ణి ఎత్తుకొని కాకి ఆ మాట ఈ మాట అడుగుతుండగా, అక్కయ్య గారు, కాకి ఎక్కడైనా కళ్ళకు కాటుక పెట్టుకుంటుందా అని అడిగింది చీమ. అసలే కోపంతో ఉన్న కాకి అనవలసిన మాటలు రెండు అనేసి సవతి కొడుకును అక్కడనే పారేసి ఇంటికి వచ్చి తలకు గుడ్డ కట్టుకు పడుకుంది. మరికొంతసేపటికి మూడవ భార్య చిలుక చీర సింగారించుకొని సవతి కొడుకును చూడబోయింది. చిలుక ఎక్కడన్నా చీర కడుతుందా అన్నది చీమ. ఆ మాటతో చిలుక కూడా వాళ్ళలాగానే ఇంటికి వచ్చేసి తలకు గుడ్డ కట్టుకు పడుకుంది. ఇంకొంచెంసేపటికి నాలుగో భార్య పిచ్చుకమ్మ కూడా కాళ్లకు పిల్లేళ్ళు పెట్టుకుని సవతి కుమారుణ్ణి చూడ్డానికి వెళ్ళింది. పిచ్చుక ఎక్కడన్నా కాళ్లకు పిల్లేళ్ళు పెట్టుకుంటుందా అన్నది చీమ. ఆమె కూడా తక్కిన అక్కల్లాగే ఇంటికి వచ్చేసి తలకు గుడ్డ కట్టుకు పడుకుంది. ఇంతలో వేటకు వెళ్ళిన తొండలరాయుడు ఇంటికి వచ్చాడు. ఎవరూ కనబడరు, ఎవరూ పలకరు. కాళ్ళజోళ్ళు విప్పేవారు లేరు, బట్టలు అందుకునేవాళ్ళు లేరు. చివరికి కాళ్ళు కడుక్కో నీళ్ళిచ్చి కాసిన్ని మంచినీళ్ళు కావాలా అని అడిగేవాళ్ళు కూడా లేకపోయారు. సరే ఇది పని కాదని చీకటి గదుల్లోకి వెళ్ళి చూశాడు. చూసేసరికి మాసిన బట్టలతో, మూసిన కన్నులతో ఒక్కొక్క రాణి కనబడ్డారు. ఎప్పుడెప్పుడు వస్తాడా భర్తగారు అని ఎదురుతెన్నులు చూస్తున్న రాణులు నలుగురు తాము పొందిన పరాభవాన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొని వలవల ఏడ్చేశారు. వాళ్ళు ఎంత చెప్పినా తొండలరాయుడికి నమ్మిక పుట్టలేదు. సంగతి సందర్భాలు స్వయంగా తెలుసుకోవాలనే పట్టుదలతో తొండలరాయుడు ఆ వేట దుస్తులలోనే గదిలోకి టోపీ ఒకటి తగిలించుకొని రయ్యమని చిన్నారి భార్య చీమ మేడకు వెళ్ళాడు. చీమమ్మ తలుపు తీసింది,
కుర్చీ వేసింది. పిల్లవాణ్ణి భర్త చేతికి అందించింది. ఆ మాట ఈ మాట అయిన తర్వాత ఆఖరణ ఎక్కడైనా తొండలరాయుడు టోపీ పెట్టుకుంటాడా అన్నది భర్తని మామూలు గర్వంతో. అసలే అగ్గిలాగున్న తొండలరాయుడికి మండుకొచ్చింది. కోపం పట్టలేక తన బూటుకాలుతో అభిమాన భార్య చీమని, అపురూపపు కొడుకుని ఒక్క రాపు రాసేశాడు. వాళ్ళు చావగానే మేడ అమ్మేసి ఆ వచ్చిన ధనంతో నలుగురు భార్యలకు నగలు నాణ్యాలు చేయించి అంతటి నుంచి వాళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. కథ సమాప్తం.